పైసలు నాయకులకు దగ్గరికి వెళ్తాయి. ఈ పైసలంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ఎక్కడిది? ఈ డబ్బంతా ప్రజల డబ్బు, ఈ డబ్బంతా మీ డబ్బు. ఏ డబ్బు అయితే మీ ఉద్యోగ అవకాశాల కోసం ఖర్చు పెట్టాలో, ఏ పైసలైతే మీ పురోగతి కోసం ఖర్చు పెట్టాలో, ఏ డబ్బు అయితే మీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలో, ఆ డబ్బును వీళ్ళు తమ సొంత ఖాతాల్లోకి దోచుకొని కుంభకోణాలు చేస్తున్నారు. బెనోర్ భాయ్యో, देश में आज जो परिस्थितियां हैं उनको अच्छी तरह से समझना बहुत जरूरी है. అక్కా చెల్లెల్లారా, అన్నా తమ్ముళ్ళారా, ఈరోజు రాష్ట్రంలో నెలకొల్పుకున్నటువంటి విషయాలను మీరు చాలా సంక్షిప్తంగా ఆలోచిస్తూ ఉండాలి. देश में नरेंद्र मोदी जी की बीजेपी की सरकार है. దేశంలో నరేంద్ర మోదీ గారిది బీజేపీ ప్రభుత్వం ఉంది. 10 సాలో సే ఈ సర్కార్ చల్ రహీ హై. 10 సంవత్సరాల నుండి ఆ ప్రభుత్వం నడుస్తుంది. 10 सालों से यहाँ प्रदेश में बीआरएस की सरकार चल रही है. 10 సంవత్సరాల నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోంది. आज देश की परिस्थिति ये है कि देश का किसान औसत 27 रुपए एक दिन में बनाता है और एक उद्योगपति नरेंद्र मोदी जी के दोस्त अडानी जी एक दिन में 1600 करोड़ रुपए कमाते हैं. ఈ రోజు ఈ దేశ రైతులు, ఈ రాష్ట్ర రైతులు సంపాదించినటువంటి డబ్బంతా నరేంద్ర మోడీ గారి మిత్రుడైనటువంటి అదాని గారు, రైతులకంతా మించిన కోట్లాది పైసలు అదాని గారు సంపాదిస్తున్నారు. ఆజ్ దేశ్ కి పరిస్థితి యే హై కి జిత్నే భీ దేశ్ కి సంపత్తి థీ, బడే బడే బందర్గా, బడే బడే హవాయి అడ్డే, బడే బడే కంపెనీయా జిన్సే జనతా కో రోజ్గార్ మిల్తా థా, वो एक के बाद एक नरेंद्र मोदी जी और उनकी सरकार ने बड़े बड़े उद्योगपतियों को कौड़ियों के दाम में बेच दी और सौंप दी. ఇప్పుడు ఈ దేశ సంపదలైనటువంటి పెద్ద పెద్ద విమానాశ్రయాలు, కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు నరేంద్ర మోదీ గారు తన దగ్గర స్నేహితులైనటువంటి రెండు ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులకు అదానికి అంబానికి అప్పనంగా అప్పయెపుతున్నారు. దేశ్ కి పరిస్థితియాం యే హై कि जब देश का किसान महीनों के लिए आंदोलन कर रहा था, बगैर पानी के, बगैर बिजली के, जब सैकड़ों किसान शहीद हुए, तब नरेंद्र मोदी जी अपने घर से बाहर ही नहीं आए उनकी बात सुनने के लिए. దేశంలో ఉన్నటువంటి రైతాంగం నెలల తరబడి చలిలో వానలో నిరసన తెలియజేస్తుంటే వారి యొక్క బాగోగులు పరిశీలించడానికి ఈ నరేంద్ర మోడీ గారు ఒక్క నిమిషం కూడా రైతుల పట్ల మాట్లాడలేదు. जब किसान कर्ज में डूब रहा होता है तब सरकार, केंद्र की सरकार कहती है हमें कर्ज माफ करने के लिए पैसे नहीं है, लेकिन अडानी जी, अंबानी जी के हजारों करोड़ रुपए माफ कर देते हैं. రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి బాధపడుతున్నప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అప్పులను తీర్చే ప్రయత్నం చేయదు. కానీ పెట్టుబడిదారి వ్యవస్థలైన అదానీ గారు, అంబానీ గారికి మాత్రం వేల కోట్ల అప్పులను మాఫీ చేస్తారు. नरेंद्र मोदी जी ने कुछ सालों पहले अपने लिए दो हवाई जहाज खरीदे, दो हवाई जहाज 16000 करोड़ रुपए के. एक नरेंद्र मोदी जी के लिए 16000 करोड़ रुपए किसके थे? जनता के पैसे थे. उन्होंने खर्चे उसी समय यूपी के किसानों का बकाया, गन्ना के किसानों का बकाया 15000 करोड़ रुपए था. उसी समय नरेंद्र मोदी जी की सरकार कह रही थी हमें तुम्हारे बकाए को खत्म करने के लिए पैसे नहीं है, देने के लिए पैसे नहीं है. लेकिन उतने ही पैसे उन्होंने खर्च किए अपने लिए दो हवाई जहाज खरीदने के लिए. కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోదీ గారు రెండు ఖరీదైన కోట్లు ఖర్చు పెట్టి రెండు ఖరీదైనటువంటి విమానాలు కొన్నారు. ఆ విమానాలు విలాసవంతమైన విమానాలు. కానీ అదే సమయంలో రైతాంగం, దేశ రైతాంగం అప్పుల ఊబిలో మునిగిపోయి ఉండి వాళ్ళ అప్పులు మాఫీ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పుడు ఆ అప్పులు మాఫీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డబ్బులు లేవని వాళ్ళు చెప్పారు. పూరే దేశ్ భర్ మే ఆజ్ సర్కారీ కర్మచారియోకి ఏకి మాంగ్ హై, हमें पुरानी पेंशन दो. इसके लिए भी केंद्र सरकार कहती है हमारे पास पैसे नहीं है. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరిది ఒకే ఒక బాధ, ఒకే ఒక అవసరం. మా అందరికీ పాతనైనటువంటి పెన్షన్ స్కీమును అమలు చేయమని, దానికి కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవు అని వాళ్ళు చెప్తున్నారు. తో బెహనో ఔర్ భాయియో అచ్చి తరే సే సమజ్ లో, కిసానో కే లియే పైసే నహీ హై, कर्मचारियों के लिए पैसे नहीं है, महिलाओं के लिए मदद करने के लिए पैसे नहीं है, नौजवानों के लिए रोजगार बनाने के लिए कुछ समस्या, कुछ योजना नहीं है.
लेकिन बड़े बड़े उद्योगपतियों के लोन माफ करने के लिए पैसे हैं, हवाई जहाज खरीदने के लिए पैसे हैं, नए संसद भवन बनाने के लिए हजारों करोड़ रुपए खर्चने के लिए पैसे हैं, बड़ी बड़ी इमारतों के लिए, G20 के लिए पैसे हैं, लेकिन इस देश की जनता के लिए जनता के अपने पैसे नहीं है। సోదరులారా, అందరూ ఒక్క విషయం ఆలోచించండి, ఒక్క విషయం గమనించండి. అప్పుల బాధలో ఉన్నటువంటి, కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మహిళల అభివృద్ధి గురించి పైసలు లేవు, యువకుల ఉద్యోగం గురించి పైసలు లేవు, కానీ వాళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద హెలికాప్టర్లు కొనేందుకు పైసలు ఉన్నాయి, పెద్ద పెద్ద విలాసవంతమైన జీవితం గడపడానికి పైసలు ఉన్నాయి, వాళ్ళ దోస్తులైనటువంటి అదానీ అంబానీ యొక్క అప్పులు తీర్చడానికి పైసలు ఉన్నాయి, కానీ ఈ దేశ ప్రజానికానికి తీర్చడానికి ఎటువంటి పైసలు లేవు. భాయో ఆర్ బెనో, దేశ్ మే జో కేంద్ర సర్కార్ చల్ రహీ హై సిర్ఫ్ అప్నే లియే సత్తా బనానే కే లియే ఔర్ అప్నే లియే ఇస్ భ్రష్టాచార్ కర్నే కే లియే ఔర్ పైసే బటోర్నే కే లియే హై. ఆజ్ భాజపా దేశ్ నహీ దునియా కీ సబ్సే అమీర్ పార్టీ హై బీజేపీ. ప్రజలారా, ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ మీ దగ్గర లాక్కొని ఈ బీజేపీ ప్రభుత్వం కూడబొట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అందరూ ఒక విషయం గమనించండి, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా ఈ బీజేపీ పార్టీ అనేది అతిపెద్ద కుంభకోణాలు చేసే పార్టీగా చరిత్రలో మిగిలిపోయింది. ఈ పైసలన్నీ మీవి, ఈ డబ్బంతా మీది. తెలంగాణకి సబ్సే అమీర్ పార్టీ కౌన్ సీ హై బతావో ముజే. తెలంగాణలో ఉన్నటువంటి అత్యంత ధనవంతమైన రాజకీయ పార్టీ ఏదో చెప్పండి సోదరులారా. బిఆర్ఎస్. బిఆర్ఎస్. ఏ పైసే ఇన్కే పాస్ కహాన్ సే ఆయే. ఈ డబ్బు వీళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది? కేంద్ర మే బీజేపీ, తెలంగాణ మే బిఆర్ఎస్. జబ్ బీజేపీ కో మదద్ చాహియే ఢిల్లీ మే బిఆర్ఎస్ ఉన్హీ కే సాథ్ వోట్ కర్తీ హై పార్లమెంట్ మే. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్. ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మద్దతు అవసరం ఉంటుందో అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో బీజేపీకి సహాయం చేస్తుంది. ఔర్ జబ్ బీఆర్ఎస్ కో యహాన్ పే మదద్ చాహియే హోతీ హై తో బీజేపీ ఆకే ఉస్కీ మదద్ కర్తీ హై. ఎప్పుడైతే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి అవసరం ఉంటుందో అప్పుడు కేంద్రం నుండి బీజేపీ ఇక్కడ వీళ్ళకు అవసరాన్ని తీరుస్తుంది. ఆప్నే 10 సాలో సే అప్నే ప్రదేశ్ మే एक आलसी, निकम्मी और एक ऐसी सरकार देखी है जिसका सिर्फ नाम भ్రష్టాచార్ से बना है. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు కేవలం కుంభకోణాలతో చూసినటువంటి, అనా నిజాయితీగా లేనటువంటి ప్రభుత్వాన్ని చూశారు. వాళ్ళు కేవల లక్ష్యం ఈ రాష్ట్రంలో యొక్క కుంభకోణాలు, ప్రజాధనాన్ని దోచుకోవడం మాత్రమే. पूरे देश के इतिहास में ये पहली बार होगा कि एक मुख्यमंत्री अपने फार्म हाउस से सरकार चला रहा है. చరిత్రలో మొత్తం యావత్ భారతదేశంలో చరిత్రం ఒకే ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఫార్మ్ హౌస్ల నుండి నడిపే ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్ ఇన్కి సర్కార్ ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా కో సంరక్షణ దే రహీ హై. మరి అదే విధంగా ఈ ప్రభుత్వం మొత్తం కుంభకోణాలు, మట్టిలో కుంభకోణం, ఇసుకలో కుంభకోణం, నీటిలో కుంభకోణం, లిక్కర్లో కుంభకోణం, అన్నిట్లో కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తుంది. టర్నీ పోర్టల్ జైసీ స్కీమ్ లాతే హై జిస్మే ఆప్ ఫార్మ్ భర్తే హై ఆప్కి జమీనే జబ్త్ హో జాతీ హై. ధర్నీ పోర్టల్ లాంటి భూమికి సంబంధించిన ఒక పోర్టల్ తెస్తారు. మీరు ఎప్పుడైతే ఫామ్ నింపగానే మీ భూమి మాయమైపోతుంది. ప్రదేశ్ శరాబ్ మే డూబ్ రహా హై. ఈ రాష్ట్రం మద్యం మత్తులో ప్రజల్ని ముంచేసింది ఈ ప్రభుత్వం. కిసాన్ కర్జ్ మే డూబ్ రహా హై. రైతులు అప్పుల పాలైపోయారు. నౌజవాన్ కి కోయి ఉమీద్ నహీ హై, కోయి భవిష్య నహీ దిఖ్ రహా హై, అంధకార్ దిఖ్ రహా హై ఉస్కో. యువకులకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు. ఎటు చూసిన వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం, చీకటిమయం. దోరాల తెలంగాణ మజ్బూత్ హో రహా హై. దొరల తెలంగాణ రోజు రోజుకు ఈ రాష్ట్రంలో బలపడుతుంది. ఔర్ యహాన్ కి రైతు ఔర్ ప్రజా కమ్జోర్ హో రహీ హై. రోజు రోజుకు ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు బలహీన పడుతున్నారు. ఏక్ ఐసీ సర్కార్ బనావ్, బదలావ్ లావ్. యే తుమ్హారా ప్రదేశ్ హై, యే తుమ్హారా ప్రదేశ్ హై, తుమ్హారే లియే మే యే కహ్ రహీ హూం. ఒక ప్రభుత్వాన్ని తీసుకురాండి. ఏ ప్రభుత్వం అయితే మీ గురించి ఆలోచిస్తుందో, మీ గురించి ప్రాటుపడుతుందో, నేను మీతోనే మాట్లాడుతున్నాను. మీ గురించి ఆలోచించే ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పండి. ఆప్కే ప్రదేశ్ మే జో రాజనీతి చల్ రహీ హై వో ఆలస్ కీ రాజనీతి హై. వో ఆప్కే లియే కామ్ నహీ కర్ రహే హై.
वो समझ नहीं रहे हैं कि सत्ता आपने दी है। ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీ గురించి ఆలోచించే ప్రభుత్వం కాదు, మీ గురించి నడిచే ప్రభుత్వం కాదు, మీ గురించి పాటుపడే ప్రభుత్వం కాదు, మీ ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పడిందన్న విషయాన్నే వాళ్ళు మర్చిపోయారు। రేవంత్ జీ మంచ్ పే ఖడే హై, మై మంచ్ పే ఖడీ హూ। రేవంత్ రెడ్డి గారు వేదికపై నిలబడ్డారు, నేను వేదికపై నిలబడ్డాను। ఆప్ ఇత్నీ బడీ తాదాద్ మే యహాన్ ఆయే హై, హమ్ ఆప్కే ప్రతి అప్నీ జిమ్మేదారీ సమజ్తే హై। మీరు వేల సంఖ్యలో ఇక్కడికి విచ్చేశారు, మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని మేము తెలుసుకుంటాము, గమనిస్తున్నాము। हमारा और कोई धर्म नहीं है, हमारा धर्म आपकी सेवा है। మాకు వేరే ధర్మం లేదు, మాకు తెలిసిన ధర్మం, మాకు తెలిసిన ధర్మం కేవలం మీకు సేవ చేయడమే। ये सबसे पहला सबसे बड़ा धर्म होना चाहिए नेता का। ఒక నాయకునికి ఇదే అత్యుత్తమైన ధర్మంగా, ఇదే పెద్ద లక్ష్యంగా మీకు చేసే సేవ చేసే అవకాశమే ధర్మంగా కలిగి ఉండాలి। लेकिन बीआरएस के नेता भूल चुके हैं ये धर्म। కానీ బీఆర్ఎస్ నాయకులు ఈ ధర్మాన్ని మర్చిపోయారు। उनको लगता है कि कुछ भी करें वोट आपसे मिलेगा, सत्ता में रहेंगे, कमाएंगे, अपने महल बनाएंगे और वही आगे बढ़ते चले जाएंगे और तेलंगाना की सारी जनता पीछे रह जाएगी। వాళ్ళు అనుకుంటున్నారు ఎన్నికలు వస్తాయి, డబ్బులు ఖర్చు పెడతాము, పైసలు సంపాదిస్తాము, ఓట్ల కోసం పోతాము, మేము ముందుకు వెళ్తాము, ఇండ్లు కట్టుకుంటాము, బంగాళాలు కట్టుకుంటాము, కానీ రాష్ట్ర ప్రజలు రోజు రోజుకు వెనుకకు పోతూనే ఉంటారని। ఆప్కి పరవా నహీ హై బెహనో ఔర్ భాయియో, మీ గురించి వారికి చింత లేదు। ఇందిరా గాంధీ జీ బోల్తీ థీ కి జనతా సే బడా కుచ్ నహీ హోతా और जनता में सबसे ज्यादा विवेक होता है, सब समझती है जनता। इंदिरा गांधी गारु अनेवारु प्रजले प्रजास्वाम्यंलो पेद्दवारु, प्रजलकु ओक विवेकम उंटुंदी, प्रजलु एप्पटिकप्पुडु अन्नी गमनिस्तूने उंटारनि इंदिरा गांधी गारु अनेवारु। मुझे इस बात में पूरा विश्वास है। इंदिरा गांधी गारी माट मीद नाकु पूर्ति नम्मकम उंदी। मैं जानती हूं कि आप सब कुछ समझ रहे हैं, ये सारे खेल जो आपके साथ खेले जा रहे हैं, आपको कुछ कहते हैं नेता, कुछ और करते हैं, चुनाव के समय आपसे वोट मांगते हैं, चुनाव के बाद आपको भूल जाते हैं, अपने अपने महल बनाते हैं, आपके लिए झुग्गी झोपड़ी भी नहीं बनाते हैं, अपने बच्चों परिवारों को मंत्री बना देते हैं लेकिन आपको रोजगार नहीं देते। आप सब समझ रहे हो, मैं जानती हूँ। నాకు తెలుసు మీరందరూ గమనిస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనలు గమనిస్తున్నారు, వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులను ఆలోచిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ సంపాదనే ఉంటుంది, కానీ మీకు ఒక చిన్న గుడిసె కూడా ఇచ్చే, మీకు ఒక విద్యా అవకాశం ఇచ్చే అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తలేదని మీరు గమనిస్తున్నారనే విషయం నాకు తెలుసు।